హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. అందరు హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసుకుందాం. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. మన ఛానల్లో అన్ని ఈజీ రెసిపీస్ ఉంటాయి. అంటే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కానీ, తర్వాత బ్యాచిలర్స్ కానీ, సింపుల్గా కర్రీస్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేనైతే వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ఈ వీడియో కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తప్పకుండా లైక్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, స్టార్ట్ చేసుకుందాం. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు, ఆంటీ ఎండు చేపలు ఎలా చేయాలి, కొంచెం వీడియో చేసి పెట్టండి అని. అందుకే నేను ఈరోజు ఎండు చేపల కర్రీ చేయబోతున్నా అండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే అండి, స్టార్ట్ చేసుకుందాం. ఇవి నేనైతే బొమ్మిడీలు తీసుకున్నాను. ఎండు చేపలు ఏవైనా పర్లేదు, ఇదే ప్రాసెస్లో చేసుకోవాలండి. బొమ్మిడీలు అంటే ఇలా ఎండినవి పొడుగ్గా ఉంటాయి. వీటిని కట్ చేయడం దగ్గర నుండి చూపిద్దామని ఒక రెండు ఇలా తీసి పెట్టాను. మీతో అయితే నేను క్లీన్ చేసి పెట్టానండి. దీనికంటే ముందు మనం స్టవ్ వెలిగించుకుందాం, ఎందుకంటే వేడి నీళ్ళు కావాలి మనం కడగడానికి. బొమ్మిడీలు కడగడానికి వేడి నీళ్ళు అవసరము. అందుకే ముందు వేడి నీళ్ళు పెట్టేసుకొని ఇవి ఎలా క్లీన్ చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తా. ఏ ఫిష్ కానీ తలలు తీసేసి తర్వాత పొట్ట అంతా క్లీన్ చేయాలండి. ఈ తల ఇలా కట్ చేసుకొని ఇక్కడ ఈ భాగంలో పొట్ట ఉంటుంది, ఇదంతా తీసేయాలి. ఇక్కడనేమో ఇలా రెప్పలు లాంటివి ఉంటాయి, మళ్ళీ ఇక్కడ ఉంటాయండి ఈ ప్లేస్లో. ఇది క్లీన్ చేసిన తర్వాత ఈ తోక కట్ చేసేయాలి. ఇలా క్లీన్గా అయింది. ఒక్కొక్కసారి పొట్టలు ఎక్కువ ఉంటాయి, బ్లాక్ ఉంటుంది. ఇగో ఇక్కడ చూడండి, నల్ల నల్లగా ఉంది. ఇది ఉంటే కర్రీ చేదవుతుందండి. ఏ ఎండు చేపలు కానీ పొట్టలు క్లీన్గా తీసారంటే చేదు ఉండదు. ఇది నీట్గా తీసేసుకోవాలి అంతా. ఇలా చిన్న ముక్కలు కట్ చేద్దాం. ఇది కూడా పొట్టనే అండి, వేస్ట్ అది. చూడండి ఇలా అంతా తీసేయాలి ఇదంతా. చూసారు కదా, ఇలా క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలి. ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మామూలు ఎండు చేపలు చిన్నవి నత్తినెలు కానీ అవి అయితే కట్ చేయని అవసరం లేదు. పొట్టలు క్లీన్ చేసి తలలు తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. మరీ ఎక్కువ వేడి అవసరం లేదండి, ఇలా గోరువెచ్చగా అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. వేడి నీళ్ళతోటే చేపలు కడుక్కోవాలి. శుభ్రంగా కడగాలండి. ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగేయాలి వీటిని. కొంచెం ఎక్కువ వేడైనాయి, కొంచెం చల్ల నీళ్ళు పోస్తున్నాను. ఇందులో వేడెక్కున్నా ఏం కాదండి, కాకపోతే మనకు వేళ్ళు కాలుతాయి కాబట్టి కొంచెం చల్ల నీళ్ళు వేసేసుకొని ఇలా నీట్గా శుభ్రంగా కడిగేసుకోవాలి. వాటర్ చూసారా, ఇట్లా తెల్ల తెల్లగా వచ్చేస్తుంది. వీటికి పైన ఉన్నదంతా ఇసుక మురికి అంతా నీట్గా కడుక్కోవాలండి. మొదటిసారి వాటర్ వేడి నీళ్ళు తీసేసాను, ఇప్పుడు చల్ల నీళ్ళతో కడుక్కోవాలండి. ఒక 3 టైమ్స్ చల్ల నీళ్ళతో కడిగానండి. ఇలా నీట్గా శుభ్రంగా చేపలు రెడీ అయినాయి. ఇవి పక్కన పెట్టేసి మీతో ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ చూడండి, కొంచెం చింతపండు వేసుకొని నానబెట్టాను నీళ్ళల్లో. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. స్టవ్ ఆన్ చేసుకుందామండి. కడాయి పెట్టాను, ఆయిల్ వేసుకుందాం. ముందుగా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి, ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి ఆయిల్. చూడండి ఆయిల్ వేడైంది. ఇప్పుడు బొమ్మిడీలు ఇందులో వేసేద్దాం. ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి, ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇవి చక్కగా ఆయిల్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై అయినాయి అనుకోండి,
నీచు వాసన రాకుండా ఉంటది. ఇది సరిగా ఫ్రై కాకపోతే మాత్రం అస్సలు కర్రీ బాగుండదండి, వాసన వచ్చేస్తుంది. తినేవాళ్ళు ఇష్టంగా తినేవాళ్ళు కూడా తినరు, ఆ విధంగా తయారవుతుంది. కాబట్టి కొంచెం ఇవి వేంపుకోవడం మాత్రం ఓపికతో వేంపుకోవాలి. ఇవి వాటర్లో ఎక్కువసేపు నానబెట్టినా కూడా బొమ్మిళ్ళన్నీ ఓపెన్ అయిపోతాయండి. అలా ఓపెన్ అయితే కూడా మనం ఫ్రై చేసేటప్పుడు మొత్తం చితికిపోయినట్టు అయ్యి ఆయిల్లో స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఎక్కువసేపు కూడా నీళ్ళల్లో నానబెట్టి ఉంచొద్దు, వెంటనే కడిగేసుకోవాలి. వెన్నీళ్ళు పోసిన తర్వాత వెంటనే కడిగి వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలండి. చూడండి, మనకు మంచి కలర్ వచ్చే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. కలపలేదనుకోండి అడుగున మాడిపోతాయి, ఒక్కొక్క సైడ్ మాడిపోయి చేదు వస్తుందండి. ఇలా ఈక్వల్గా ఫ్రై అయ్యే విధంగా మనం చేయాలంటే కంపల్సరీ ఇలా కలుపుతూనే ఉండాలి. కొంచెం మోపుకతోటి కర్రీ చేసుకుందాం అనుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఏ కర్రీ అయినా అంతే అండి, మనం స్టవ్ మీద పెట్టి ఎక్కడో పోయి పనులు చేస్తే ఇక్కడ కాస్త మాడిపోతుంది. కాబట్టి ఇక్కడే ఉండి చేసుకోవడం బెటర్. ఇప్పుడైతే ఇవి పర్ఫెక్ట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యాయి. ఇవి నేను ఒక ప్లేట్లోకి తీసి పెట్టేస్తాను. మీకు మెత్తగా కర్రీ, మెత్తగా అంటే బొమ్మిడీలు కానీ ఎండు చేపలు కానీ మెత్తగా ఉంటే ఇష్టమైతే ఇవి ఇలాగే ఉంచి ఆనియన్స్ వేసుకోవాలి. ఒకవేళ కొంచెం క్రిస్పీగా కర్రీలో గట్టిగా ఉండడం ఇష్టమైతే ఇలా తీసి పక్కకు పెట్టుకోవాలండి. అది మీరు తినే దాన్ని బట్టి చేసుకోండి. కొంచెం నమలడానికి బాగుంటాయి కాబట్టి ఇలా పక్కన పెడితే బాగుంటాయండి. ఇప్పుడు ఈ ఆయిల్లో ఆనియన్ పచ్చిమిర్చి వేసుకుందాం. ఒక 4 ఆనియన్స్ కట్ చేశానండి, 4 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు. కొంచెం ఆనియన్ త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేద్దాం. కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుందండి. ఇప్పుడు ఇదే టైంలో కరివేపాకు కూడా వేసుకుందామండి. ఆనియన్స్ చక్కగా మగ్గిపోయాయండి, అంటే ట్రాన్స్పరెంట్గా అయ్యాయి. ఈ టైంలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు పసుపు వేద్దామండి, 1/2 టీ స్పూన్. పసుపు కూడా వేగిపోయింది. 1 టీ స్పూన్ కారము, కారం మాత్రం మీరు తినే టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇది వేంపి పొడి చేసినటువంటి జీలకర్ర పొడి అండి, 1/2 టీ స్పూన్. ఇది పచ్చి ధనియాల పొడి, 1 టీ స్పూన్. సాల్ట్ 1.5 టీ స్పూన్ అండి, పులుపు కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువ పడుతుంది. ఇది మాత్రం స్కిప్ చేయకుండా కంపల్సరీ వేయండి, 1/2 టీ స్పూన్ మెంతి పొడి అండి, వేంపి పొడి చేసిన మెంతుల పొడి. ఇవన్నీ ఆయిల్లోనే కొంచెం ఫ్రై చేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. కొంచెం కసూరి మెంతి వేయండి, చాలా బాగుంటుంది. మనకు సూపర్ మార్కెట్లో షాప్స్లో దొరుకుతుంది. కొంచెం 1 టీ స్పూన్ అంత కసూరి మెంతి వేస్తే బాగుంటుంది. ఉంటే వేయండి, లేదా స్కిప్ చేయండి, పర్లేదు. ఇది వేసుకున్న తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం కొంచెం చిక్కగా తీయాలండి, పల్చగా ఉంటే బాగుండదు, చిక్కగా తీయాలి. ఇలా చిక్కటి చింతపండు రసం వేసుకొని అంతా చక్కగా కలిపేయాలి. ఒక్కసారి ఇది వేడైంది అనుకోండి, ఇప్పుడు మనం ఇందులో ఎండు చేపలు వేసేసుకోవాలండి. ఇదంతా రసం వేడైంది, ఇప్పుడు ఎండు చేపలు వేస్తున్నాను. మూత పెట్టేసి చక్కగా 5 మినిట్స్ వరకు ఉడికించుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. నేనైతే ఇప్పుడు సిమ్లో పెట్టాను స్టవ్. 5 మినిట్స్ తర్వాత కర్రీ చూద్దామండి. సూపర్గా రెడీ అయింది కర్రీ, చూసారా ఎంత కలర్ఫుల్ ఉందో. ఇలా చిక్క
చిక్కగా ఉంటే బాగుంటుందండి. అందుకే చింతపండు రసం చిక్కగా వేసుకోవాలి. ఈ టైంలో వేంపిన ధనియాల పొడి తర్వాత కొత్తిమీర చల్లుకోవాలండి. నేనైతే వేంపింది నేను ఎక్కువ వాడాను కాబట్టి పచ్చి ధనియాల పొడి వేశాను. మీరు వేంపింది వేసినా పచ్చి ధనియాల పొడి కంపల్సరీ వేసుకోండి. పచ్చి ధనియాల పొడితోటి గ్రేవీ చిక్కగా అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ధనియాల పొడి టేస్ట్ స్మెల్ అనేది డామినేట్ చేయకుండా పచ్చి ధనియాల పొడి సూపర్ టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టవ్ కూడా ఆఫ్ చేస్తున్నాను.